హరి ఓం వ్యాసప్రియా మహే వినాయక అయితే మహే తన్నోదంతి ప్రచోదయాత్ మీ నక్షత్రం మీ అదృష్టం కార్యక్రమంలో భరణీ నక్షత్రం గురించి విశ్లేషణ భరణి నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదాలు కూడా మేషరాశికి సంబంధించినటువంటివి ఈ నక్షత్రానికి అధిపతి యుముడు మరి భరణీ నక్షత్రంలో జన్మించినటువంటి పిల్లలు ఏ రకంగా ఉంటారు జన్మ నక్షత్రం కనుక భరణి నక్షత్రం అయినా నామ నక్షత్రం భరణీ నక్షత్రమైనా నామనక్షత్రాన్ని ఏ రకంగా పరిశీలించి తెలుసుకోవాలి అనే పరిస్థితిని విశ్లేషిద్దాం లీ లు లే లో అనేటటువంటి అక్షరాలు అంటే లీలావతి లోలార్క ఇత్యాదులు పేరుగా కలిగినటువంటి వారు ఒకవేళ జన్మ నక్షత్రం కనుక తెలియ పరిస్థితిలో కనుక ఉంటే భరణి నక్షత్రాన్ని వారి నామ నక్షత్రం కింద స్వీకరించాల్సిన పరిస్థితి సిమ్టమ్స్ భరణి నక్షత్రం యొక్క సిమ్టమ్స్ కనుక పరిశీలించి చూసినట్టయితే మేషరాశిలో ఉంది కాబట్టి భరణి నక్షత్రానికి సంబంధించినటువంటి దశ శుక్రదశ భరణి నక్షత్రం నక్షత్ర రీత్యా తల కళ్ళు వ్యక్తిలో ఉన్నటువంటి ఈ భాగాల్ని భరణి నక్షత్రం సూచిస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని శరీర నిర్మాణం ఏ రకంగా ఉంటుందంటే సామాన్యంగా భరణి నక్షత్ర జాతకులకు మధ్యస్థంగా ఉంటుందన్నమాట అంటే అంత పొడవరి కాదు అంత పొట్టి కాదు మధ్యస్థమైనటువంటి శరీర నిర్మాణం ఉంటుంది కానీ చక్కటి రాత కనుక చూసినట్టయితే పొందిగ్గా రాసేటటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు అయి ఉంటారు భరణి నక్షత్ర జాతకులు ఈ మధ్యకాలంలో ఒక ప్రయోగం చేసి చూసినప్పుడు తెలిసింది ఏంటంటే నిమ్మకాయ అంటే పులుపుని బాగా ఇష్టపడతారు చింతపండు కానీ నిమ్మకాయ కానీ ఇత్యాదులన్నీ కూడా చాలా ఎక్కువగా ఇష్టపడే తత్వం కలిగినటువంటి వాళ్ళై ఉంటారు భరణీ నక్షత్ర జాతకానికి సంబంధించినటువంటి శాంతి ప్రక్రియను కనుక ఎవరైనా చేయాలి అని అనుకుంటే వాస్తవానికి మేష రాశిలో ఉంది కాబట్టి మేషానికి సంబంధించినటువంటి అధిపతి కుజుడు కానీ మన నక్షత్ర శాంతుల గురించి మనం ఆలోచిస్తున్నాం కాబట్టి ఉసిరిక ఆమ్లా అంటాం ఉసిరిక ఈ భరణీ నక్షత్రానికి సంబంధించినటువంటి ద్రవ్యం ఈ ద్రవ్యాన్ని ఉపయోగించి హోమ ప్రక్రియను కనుక చేసినట్టయితే భరణీ నక్షత్ర జాతకులకి ఏ రకమైనటువంటి ఇబ్బందులున్నా కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది మరి భరణీ నక్షత్రంలో పుట్టినటువంటి పిల్లలకి మనం భవిష్యత్తు గురించి మనం అవగాహన ఏర్పరచుకుని సరైనటువంటి భవిష్యత్తు ఏర్పాటు చేయాలి అని గనక ఆలోచించినట్టయితే భరణీ నక్షత్ర జాతకులు సామాన్యంగా కళారంగంలో విశేషంగా సినిమా టీవీ నిర్మాణం కళారంగాల్లో మంచి చక్కటి ఆర్టిస్టిక్ అయినటువంటి ఆ కళ ఉంటుంది కాబట్టి వాళ్ళలో ఆ నిర్మాణ రంగాల్లో కానీ లేకపోతే నాటక రంగాల్లో కానీ వీళ్ళు శోభిస్తారు ఇంకా పరిశ్రమలకు వచ్చినట్టయితే పాడి పరిశ్రమ ఈ పాడి పరిశ్రమలో భరణి నక్షత్ర జాతులకి అంటే మనం ఇంత విశ్లేషించి తెలుసుకోవాలంటే అంటే మనకి ఏది చక్కగా మనకి కలిసి వస్తుంది దేంట్లో మనం నష్టపో ఏ పరిశ్రమకి కానీ ఏ వృత్తిని కానీ అవలంబించినట్టయితే జీవితంలో మనం ఇబ్బందులకు లోను కాకుండా ఉంటాం అనే దాన్ని గనక దృష్టిలో పెట్టుకుంటే పాడి పరిశ్రమ అనేటువంటి పరిశ్రమ కంటే మిల్క్ ప్రోడక్ట్స్ ఇటువంటివన్నీ వీటికి గనక వెళ్ళినట్టయితే డైరీ ప్రోడక్ట్స్కి కానీ ఇటువంటి వాటికి సంబంధించినటువంటి పరిశ్రమలను స్థాపించినా కూడా భరణి నక్షత్ర జాతకులు చాలా ఉత్కృష్టమైనటువంటి జీవితాన్ని వెళ్ళి పొందగలుగుతారు సుఖపడగలుగుతారు సుఖపెట్టగలుగుతారు భరణి నక్షత్ర జాతకులకి ఏ రకమైనటువంటి దోషం లేదు మరొక పర్యాయం ప్రేక్షక లోకానికి తెలియపరచవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్పడం జరుగుతోంది భరణీ నక్షత్రం దోషంతో కూడినటువంటి నక్షత్రం అనేటువంటి అపోహ గనక తొలగించుకోగలిగినట్లయితే భరణీ నక్షత్రం వివాహానికి కానీ వివాహ కార్యక్రమానికి కానీ ఇతరత్రా కానీ ఏ రకమైన దోషం లేనటువంటిది కాకపోతే ఉపనయనానికి వాటికి వాటికి సంబంధించినటువంటి తారను చూసి చేసుకుంటాం కాబట్టి అది వేరే సంగతి కేవలం ఇక్కడ నక్షత్రాన్ని గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి నక్షత్రానికి సంబంధించినటువంటి అపోహలు కనుక తొలగించుకోగలిగితే సుఖకరమైన శాంతికరమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు అటువంటి సుఖకరమైనటువంటి శాంతికరమైనటువంటి జీవితాన్ని భరణే నక్షత్ర జాతకులు పొందాలని ఆకాంక్షిస్తూ స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక